ప్రకృతి మనిషిని సృష్టిస్తే మనిషి రోగాలను సృష్టించుకున్నాడు. అలాంటి రోగాలను ప్రకృతితోనే తరిమయ్యాలన్న సంకల్పంతో ప్రకృతి రాసిన వేదాలను ఆయుర్వేదంగా మలచిన మహర్షులు, సిద్ధ పురుషుల, ఆయుర్వేద ప్రతిభ జ్ఞానుల నుంచి ఆయుర్వేద పట్టును పుణికి పుచ్చుకుని పుట్టిందే ఈ శ్రీ విశిష్ట ఆయుర్వేద. నా పేరు డాక్టర్ అరుణ అండి. శ్రీ విశిష్టలో డాక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు మాట్లాడబోయే విషయం, టాపిక్ వచ్చి అడినాయిడ్స్ అని. అడినాయిడ్స్ అంటే అది ఒక టిష్యూ, లింఫాటిక్ సిస్టమ్ ఒక టిష్యూ, ఒక పార్ట్ అది. అవి ఒక మన నాజల్ కేవిటీ వెనక భాగంలో ఉంటాయండి. అవి ఎలా అంటే మన టాన్సిల్స్ ఎలా ఉంటుందో మన ఫారింగ్స్ దగ్గర, అలాగే నాజల్ కేవిటీ వెనక భాగంలో ఉంటుంది. దాని యొక్క విశిష్టత ఏమి అంటే, అడినాయిడ్స్ ఒక విశిష్టత ఏమంటే, అవి మనం తీసుకునే గాలి, ఆహారం, ఏదైనా ఇంటర్నల్ వచ్చే ఒక దీంట్లో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏవైనా ఉంటే అది ఫిల్టర్ చేస్తుంది. ఇన్ కేస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది, బ్యాక్టీరియా కానీ వైరస్ దాంతో పోరాడుతుంది. దాంట్లో యాక్చువల్లీ WBC రిచ్ ఉంటుంది. దానివల్ల అవి డిఫెన్స్ లాగా, మన బాడీకి డిఫెన్స్ మెకానిజం, డిఫెన్స్ ఆర్గన్స్ లాగా పనిచేస్తుంది. జస్ట్ లైక్ టాన్సిల్స్ ఎలాగో అది కూడా అంతే. ఇది మెయిన్గా 3 to 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ప్రిడామినెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్లో అవసరం కాబట్టి. వెన్ ద చైల్డ్ రీచెస్ టు ద టీనేజ్, దే విల్ స్ట్రింక్ అండ్ లూజ్ దేర్ ఫంక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది అడినాయిడ్స్, ఈ ఒక ఫిల్టర్ చేసే ఒక ప్రాసెస్లో, డిఫెన్స్ మెకానిజం ప్రాసెస్లో, దీంట్లో ఇన్ఫ్లమేషన్ కానీ, వాపు కానీ, స్వెల్లింగ్ కానీ వస్తుంది. దీనికే మనం అడినాయిడైటిస్ అని అంటాము. ఇన్ఫ్లమేషన్ ఇన్ ద అడినాయిడ్స్ ఇస్ కాల్డ్ అడినాయిడైటిస్. దీనికి మెయిన్ కారణాలు వచ్చేసి మన పొల్యూషన్ అండి. మనం తినే ఆహారము, పొల్యూషన్, గాలిలో ఉన్న ఒక బ్యాక్టీరియా, వైరస్, ఇవన్నీ మనం ఇన్హేల్ చేయడం వల్ల, తినే ఫుడ్డు కంటామినేటెడ్ ఫుడ్డు, దానివల్ల ది వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ దాంట్లో చేరుకొని అది స్వెల్లింగ్కి గురి అవుతుంది. దీనివల్ల మనకి సింప్టమ్స్కి మనం వస్తే దీనికి మెయిన్గా స్వెల్లింగ్ ఉంటుంది. స్వెల్లింగ్ ఉండడము, ఇన్ఫ్లమేషన్ ఉండడము, ఈ నాజల్ కేవిటీ బ్లాక్ అవ్వడము, త్రోట్ పెయిన్ రావడము, ఫీవర్ రావడము, హెడ్ఏక్ రావడము, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ నాజల్ క్లారిటీ బ్లాక్ అవ్వడం వల్ల నైట్లో స్నోరింగ్ అనేది వస్తుంది. పిల్లలు పడుకుంటే స్నోర్ చేస్తారు, తర్వాత మాట్లాడేటప్పుడు ఆ ఒక గాలి ముక్కులో నుంచి మాట్లాడుతున్నారేమో, ముక్కుతో మాట్లాడుతున్నారేమో అనే ఒక వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ టోన్ అనేది. దీనివల్ల వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు, పెయిన్ ఉంటుంది కాబట్టి తినలేరు. అండ్ తరచుగా జ్వరాలు రావడము, జలుబు రావడము, ఇవన్నీ ఉంటాయి. దీనికి పాజిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చి పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల తరచుగా జలుబు, దగ్గులు, టాన్సిలైటిస్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల అడినాయిడైటిస్ వస్తుంది. దీనికి మెయిన్గా ఎలాగ మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, హెల్దీ లైఫ్ లివింగ్ స్టైల్ అంటే బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్ డైట్ ఉండడం వల్ల, మంచి ఆహారం, ఒక కంటామినేటెడ్ ఆహారం తీసుకోకుండా ఇంటి ఫుడ్డు, హోమ్మేడ్ ఫుడ్డు, సాఫ్ట్ డైట్. ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోతుందంటే ఐస్ క్రీమ్స్ అని, స్వీట్స్ అని, చాక్లెట్స్ అని పిల్లలు ఎక్కువ తీసుకోవడం వల్ల దీంట్లో ఇది ఎక్కువ శాతం అడినాయిడైటిస్, టాన్సిలైటిస్ అనేది ఎక్కువ శాతం చూస్తున్నాము. ఇవన్నీ అవాయిడ్ చేసేసి హెల్తీ ఫుడ్, మాల్ట్లు, మన ఇంట్లో చేసుకున్న రాగి మాల్ట్లు కానీ హెల్తీ ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా, గుడ్ స్లీప్. మెయిన్గా పిల్లలు ఏమంటే బయట ఆడుకోవడం మానేసి జస్ట్ ఈ ఫోన్లకి అలవాటు పడి సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. దానివల్ల కూడా హెల్తీగా ఉండట్లేదు పిల్లలు. దానివల్ల ఇమ్యూనిటీ తక్కువైపోయి తరచుగా టాన్సిలైటిస్ అని, అడినాయిడైటిస్ అని వస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో కాంప్లికేషన్స్కి మనం వస్తే అడినాయిడైటిస్ వల్ల రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, లోయర్ రెస్పిరేటరీ, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, టాన్సిలైటిస్ అండ్ గ్రోత్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుందండి. తరచుగా ఇన్ఫెక్షన్స్కి గురవడం వల్ల కూడా వాళ్ళు మంచి గ్రోత్ అనేది ఉండదు, వాళ్ళకి సిక్గా ఉండడము, మెంటల్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ కూడా కొద్దిగా తగ్గుకుంటూ వస్తుందన్నమాట. దానివల్ల హెల్తీగా ఉండాలంటే హెల్తీ లైఫ్ లీడ్ చేయాలి, హెల్తీ హ్యాబిట్స్ని మనం వాళ్ళకి అలవాటు చేయాలి.
నెక్స్ట్ థింగ్ మన ఆయుర్వేదంలోనండి దీనికి టాన్సిలైటిస్ అడినాయిడ్స్ అడినాయిటిస్కి గలయు తుండికేరి అని చెప్పబడిందండి. దీంట్లో మెయిన్గా విరుద్ధ ఆహార విహారం వల్లనే వస్తుందని చెప్పొచ్చు. మనం కోల్డ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల, తలసానాలు ఎక్కువ చేయడం వల్ల కఫం వృద్ధి అయ్యి ఇది వస్తుంది అని చెప్తాము. దీనికి హోమ్ రెమెడీస్కి మనం వస్తే మెయిన్గా ప్రివెన్షన్ అండి. కోల్డ్ ఐటమ్స్ని ప్రివెంట్ చేయడము, స్వీట్స్ చాక్లెట్స్ తగ్గించడము, హెల్దీ లైఫ్ లీడ్ చేయడం వల్ల సగం ప్రాబ్లం ప్రివెన్షన్ అవుతుంది. తర్వాత దీనికి మనం హోమ్ రెమెడీస్కి వస్తే నెంబర్ వన్ ఏమో దీనికి పసుపు అండి. పసుపు చాలా పనిచేస్తుంది. టర్మరిక్ పౌడర్ని మిల్క్ అండ్ 2-3 pinches ఆఫ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి డైలీ మార్నింగ్ ఒక 1/2 cup బాయిల్ మిల్క్లో వేసేసి తీసుకోవడం వల్ల చాలా మట్టుకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది ఎందుకంటే పసుపు మళ్ళీ మిరియాలు డీకంజెస్టెంట్ లాగా పనిచేస్తుంది, యాంటీబ్యాక్టీరియా లాగా కూడా పనిచేస్తుంది, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది అన్నమాట. తర్వాత గార్లిక్ ఒక జ్యూసు, తులసి ఒక జ్యూసు, తులసి రసం 2 spoons, 1 spoon హనీ తీసుకోవడం వల్ల, గార్లిక్ జ్యూస్ తీసుకోవడం వల్ల, తర్వాత గార్లిక్ని ఒక వేడి నీళ్ళలో పసుపు గార్లిక్ అవి వేసి అది స్టీమ్ ఇన్హలేషన్ చేసుకోవడం వల్ల కూడా ఈ ఒక దీన్ని తగ్గించవచ్చండి. అండ్ మనం మెడిసిన్స్కి పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే చాలా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి కానీ దీనికి కానీ చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మా దాంట్లో. పంచకర్మ ఒకవేళ రిక్కరెంట్గా వస్తుంది, చాలా సీవియర్గా ఉంది అంటే దీనికి పంచకర్మ ట్రీట్మెంట్, నశ్యము నశ్యం అంటాము, ముక్కు ద్వారా మెడికేటెడ్ ఆయిల్ డ్రాప్స్ వేస్తాము నశ్యం అంటాము, గండూషం అంటే గార్గ్లింగ్, సమ్ మెడికేటెడ్ కషాయాలతో గార్గ్లింగ్ చేయడము, ధూమపానం అంటాము అంటే మెడికేటెడ్ ఒక మెడిసిన్స్ని మనం ఈ దీనివల్ల స్మోక్ వస్తుంది అది ఇన్హేల్ చేయడం వల్ల కూడా చాలా వరకు రిలీఫ్ వస్తుందండి. థ్యాంక్ యూ. విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద, మీ ఆరోగ్యమే మా లక్ష్యం.